హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దుబాయ్ మానియా. ఈ ప్రపంచంలో అన్ని లోహాల కంటే ఎక్కువగా ప్రేమించబడే లోహం బంగారం. ఈ వీడియోలో నేను మీకు దుబాయ్ బంగారం గురించి ఆశ్చర్యపడే 10 ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. మీరు చివరి దాకా ఈ వీడియో చూడండి, ఎందుకంటే చివరి ఫ్యాక్ట్ మైండ్ బ్లోయింగ్ అంతే. దుబాయ్ని సిటీ ఆఫ్ గోల్డ్గా పిలుస్తారు, అంటే బంగారు నగరం అని. దానికి గల కారణాలు, ఇక్కడ పురాతన మరియు ప్రపంచ ప్రసిద్ధి చెందిన గోల్డ్ సూక్ మార్కెట్, శుద్ధి చేసిన బంగారం మరియు నగల వ్యాపారానికి దుబాయ్ ఒక గ్లోబల్ హబ్గా ఉండటం, ప్రపంచంలోనే ఫేమస్ అయిన బంగారు శుద్ధి కర్మాగారాలు మరియు విక్రయ కేంద్రాలు, వ్యాపారులకి కొనుగోలుదారులకి ట్యాక్స్ ఫ్రీ ఫెసిలిటీ అందించడం. దుబాయ్ ఇంత ఫేమస్ కదా బంగారానికి. బహుశా దుబాయ్లో కేజీఎఫ్ లాంటి చాలా గన్లు ఉండుంటాయేమో అనుకుంటే అది చాలా పొరపాటు. దుబాయ్లో ఒక్క బంగారు గని కూడా లేదు. దుబాయ్ కావలసిన బంగారాన్ని బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. దుబాయ్లో బంగారం మీద ఎలాంటి ఇంపోర్ట్ డ్యూటీ లేదు. అంటే ఇక్కడ వ్యాపారుల మీద కానీ కొనుగోలుదారుల మీద కానీ ప్రభుత్వం ఎలాంటి దిగుమతి సుంకం అనేది విధించదు. ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని వినియోగించే నగరాలలో నెంబర్ 1 దుబాయ్. తర్వాత స్థానంలో హాంకాంగ్, లండన్ మరియు న్యూయార్క్ ఉన్నాయి. దుబాయ్లో ప్రతిరోజు బంగారానికి 10 టన్నుల డిమాండ్ ఉంటుంది. అంటే ప్రతిరోజు దుబాయ్ 10,000 కిలోల బంగారాన్ని వినియోగిస్తుంది. దుబాయ్ ప్రభుత్వం దుబాయ్లో ఉండే బంగారం మరియు బంగారు నగల వ్యాపారాన్ని నియంత్రిస్తుంది. అందుకే ఇక్కడ దొరికే బంగారం యొక్క నాణ్యత, స్వచ్ఛత మిగతా దేశాల్లో దొరికే బంగారం కన్నా కూడా మెరుగ్గా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దుబాయ్ బంగారు మార్కెట్లో అన్ని రకాల బంగారం దొరుకుతాయి. అంటే 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 10 క్యారెట్లు, ఇలా అన్ని రకాల బంగారం దొరుకుతుంది. అంతేకాకుండా దుబాయ్ బంగారు మార్కెట్లో దొరకని డిజైన్ అంటూ ఏమీ లేదు. ఇటాలియన్, టర్కిష్, సింగపూర్, అరేబియన్, ఇండియా, ఇలా చూసుకుంటే ప్రతి డిజైన్ కూడా దుబాయ్ మార్కెట్లో దొరుకుతుంది. మన దేశంలో ఉన్న దాదాపు ఫేమస్ గోల్డ్ షాప్స్ అన్నీ కూడా దుబాయ్లో ఉన్నాయి. మలబార్, కళ్యాణ్ జ్యువెలర్స్, తనిష్క్, జాయ్ అలుకాస్, ఇలా లలిత జ్యువెలర్స్, ఇలా అన్ని బంగారు షాపులు కూడా దుబాయ్లో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా మన దేశంలో బంగారు నగల మీద మేకింగ్ ఛార్జెస్ లేకుండా అమ్మే బంగారు నగల షాపులను చూసారా? బహుశా లేదేమో. కానీ దుబాయ్లో బంగారు నగల మీద కొన్ని షాపులు ఎలాంటి మేకింగ్ ఛార్జెస్ వసూలు చేయకుండా ఆభరణాలను అమ్ముతూ ఉంటాయి. అదే కాదు, కొన్ని షాపులు చాలా చాలా ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. దుబాయ్లో బంగారం కొనేటప్పుడు ఇక్కడి ప్రభుత్వం అందరి దగ్గర 5% ట్యాక్స్ని వ్యాట్ కింద వసూలు చేస్తుంది. కానీ మీరు టూరిస్ట్ వీసా లేదా విజిట్ వీసా మీద వస్తే కనుక ఈ 5% ట్యాక్స్ని మీరు తిరిగి ఇండియాకి వెళ్ళిపోయేటప్పుడు ఎయిర్పోర్ట్లో రసీదు చూపించి మీరు కట్టిన ట్యాక్స్ని వెనక్కి తీసుకోవచ్చు. ప్రపంచంలో 2010లో ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డ్ ఏటీఎంని అబుదాబిలో ప్రవేశపెట్టారు యుఏఈ గవర్నమెంట్. ఇది దుబాయ్ నుంచి దాదాపు 2 గంటలు ప్రయాణం చేస్తే వచ్చే మరొక నగరం. ఈ గోల్డ్ ఏటీఎం పేరు గోల్డ్ టు గో. ఇది మీరు దుబాయ్ వస్తే కనుక దుబాయ్ మాల్లో కూడా ఇలాంటి గోల్డ్ అమ్మే ఏటీఎంని మీరు చూడొచ్చు. దుబాయ్ ప్రభుత్వం ఒకసారి 2013 రంజాన్ సీజన్లో ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళకి ఒక మైండ్ బ్లోయింగ్ ఆఫర్ ఇచ్చింది బ్రో. అదేంటంటే ఆ సీజన్లో మీరు 8 కేజీల బరువు కనుక తగ్గితే 10 గ్రాముల బంగారాన్ని గిఫ్ట్గా ఇచ్చింది. అలా ఆ సీజన్లో దుబాయ్ ప్రభుత్వం 2648 మంది విన్నర్స్కి 16.82 కేజీల గోల్డ్ని పంచిపెట్టింది.
ఇకపోతే ప్రైజ్ మనీని ఒక సిరియన్ ఇబ్రహీం ఆల్ షేక్ అనే అతను 26 కేజీల బరువు తగ్గి 63 గ్రాముల బంగారు బిస్కెట్ని గిఫ్ట్గా కొట్టేశాడు. నాకు అనిపిస్తుంది ఇలాంటి ఆఫర్ మళ్ళీ దుబాయ్ ప్రభుత్వం ప్రకటిస్తే బాగుండు, లేదా కనీసం ఇండియా ప్రభుత్వం ప్రకటిస్తే బాగుండు కదా బ్రో. ఇలాంటి ఆఫర్ని కనుక మన దేశం ప్రవేశపెడితే దానివల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించి కామెంట్ చేయండి. చివరిదాకా ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.